అందమైన సుందర నగరం మహానగరం మన భాగ్యం మన హైదరాబాద్ను మనం కాపాడుకుందాం మత విద్వేషాలకు తావు లేకుండా ప్రాంతీయ భేదాలకు తావు లేకుండా మన హైదరాబాద్ను మనం కాపాడుకోవాలి అంటే మనకు నచ్చిన అభ్యర్థికి మనం ఓటు వేయాలి మన ఓటు హక్కును వినియోగించుకోవాలి మార్పుకు నాంది పలకాలి అంటే అది ఓటుతోనే సాధ్యం రేపు హాలిడే వచ్చింది కదా అని ఇంట్లో కూర్చోకుండా ఓటు హక్కును వినియోగించుకోండి బయటికి రండి ఓటు వేసి సరైన అభ్యర్థిని ఎన్నుకొని మన భాగ్యనగరాన్ని మన హైదరాబాద్ని కాపాడుకుందాం జై తెలంగాణ జై హైదరాబాద్ జై హింద్ అలాగే చాలా రోజుల తర్వాత బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ఎలా ఓటు వేయాలి సిస్టమ్ ఏంటి అనేది గవర్నమెంట్ ఒక వీడియో రిలీజ్ చేసింది మీకోసం ఆ వీడియో కూడా అందిస్తున్నాను థ్యాంక్ యూ జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ రోజున ఓటర్లు సజావుగా ఓటు వేయడానికి తగిన ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పోలింగ్ ప్రక్రియ పూర్తి కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా జరుగుతాయి. ఓటు హక్కు వినియోగించుకోవడానికి తప్పనిసరిగా ఓటర్లు మాస్క్ ధరించాలి. ఈసారి బ్యాలెట్ పత్రం ద్వారా ఓటు వేయాల్సి ఉంటుంది. అందుకు అధికారులు తగు మార్గదర్శనం చేస్తారు. ఓటరు పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాక మొదటి పోలింగ్ అధికారి ఓటర్ల జాబితాలో ఆ ఓటర్ పేరును గుర్తించి మార్క్ చేస్తారు. ఇందుకు ఓటర్ ఎన్నికల నిబంధనలు సూచించిన ఏదైనా తన గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది. ఇక రెండవ అధికారి ఓటరు ఎడమ చేయి చూపుడు వేలును పరిశీలించి చెరగని సిరాను గుర్తుగా పెడతారు. ఆ తరువాత ఓటరు చేతికి బ్యాలెట్ పత్రం అందించే మూడో అధికారి సిద్ధంగా ఉంటారు. ఆ కౌంటర్ ఫాయిల్పై ఓటరు యొక్క సంతకం లేదా వేలిముద్రను పోలింగ్ అధికారి తీసుకుంటారు. ఆ బ్యాలెట్ పత్రంతో పాటు ఇంకు అద్దిన రబ్బర్ స్టాంపు ఓటు వేయడం కోసం ఓటర్కిస్తారు. బ్యాలెట్ పత్రంపై తనకు నచ్చిన అభ్యర్థి ఎన్నికల గుర్తుపై రబ్బరు స్టాంపుతో ఓటు వేశాక ఆ ఓటరు తిరిగి బ్యాలెట్ పత్రాన్ని మడత పెట్టి ప్రిసైడింగ్ అధికారి లేదా పోలింగ్ అధికారి ఎదుట ఉన్న బ్యాలెట్ పెట్టెలో వేయాలి. ఇలా మూడు దశల్లో చాలా సులభంగా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకే పోలింగ్ రోజున ఆలస్యం చేయకుండా మీ ఓటు హక్కును వినియోగించుకుని మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి.